ఇంకొక పార్టీ మనకు ఉన్నది. ఇందాక పెద్దలు మాట్లాడారు వాస్తవంగా బీజేపీ పార్టీ ఎవడు ఉంటదంటే అలా ఎవ్వనికి ఏమంటది అసలు వారికి పరిచయాలు కూడా ఉండదు. ఎవడు ఎక్కడి నుంచో వస్తాడో తెలియదు, ఏం మాట్లాడి పీకుతాడో తెలియదు. వీంది వానికి భాష రాదు, వాంది వీనికి భాష రాదు. ఇప్పుడు మన బండి భాష ఎవరికి నత్తదు, ఎవరికి రాదు, ఎవరికి రాదు, వీడు ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. నాకు కూడా ఎట్లా అంటే చిన్నప్పుడు ఒకటి నాకు ఒకటి గుర్తొస్తూ ఉన్నది. నాకు కూడా నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఒకరోజు నా చిన్నప్పుడు దోస్త వచ్చింది, నాకు మూడో తరాంచి దోస్త అట హాస్టల్లో కలిసి చదువుకున్నమాట మేము, నాకు తెలియదు. అయితే ఒక రోజుకి ఇట్లనే పోయినా మంచిగా ముంగట గన్ మీద పోతున్నారు, ఎందుకంటే టీక్ టాక్ నేను వస్తా ఉన్నా, అరే వీడు పెద్దోడు అయిపోయింది కదా నన్ను గుర్తుపడతలేడు ఏదైనా వచ్చినా ముంగటి ఖచ్చితంగా మొక్కలో ముఖం పెట్టిండు. అరే ఏందే మొక్కలో ముఖం పెట్టినావు అంటే జర గట్టిగా చూడాను అన్నాడు. చూసిన చూసి అట్లే చూస్తా ఉన్నా, ఇక సపోర్ట్ చేయకుండా ఇజ్జత పోతుందని బాగున్నా అవే అన్నా పుసుకున్నా, అది అనుకున్నా అయిపోయింది నా పని. ఇక బాగున్నా అన్నాడు కదా అని చెప్పేసి అన్న నన్ను గుర్తుపడుతున్నా అవే అన్నాడు. ఏ నీ అవ్వ నిన్ను గుర్తుపట్టనా, గట్టిగా మూడుసార్లు అలుకున్నా పటా 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 పటా, నిజంగానే గుర్తుపడుతున్నాడు. అవ్వతోడని ఒట్టి పెట్టుకున్నాను అమ్మతోడిగా, మన అరవింద్ గుండు లెక్క ఆయనతో ఒట్టు కూడా పెట్టినాయి నేను. అరే అమ్మ అయితే గుర్తు అమ్మతోడన్న, అమ్మతోడా అయితే నా పేరు ఎంతో చెప్పమన్నాడు. అబ్బా దెబ్బ పడ్డదిరా నీ అమ్మ ఈ మాట అనుకున్న పుష్కన ఎందుకనే చెప్తా అంటే అటు నీళ్ళు మింగుతా ఉంటే ఈ పేరు చెప్పుకోవడాని కోసము కనీసం ఏ ఊరో తెలుతానన్న పేరు యాదకి వస్తుందని చెప్పేసి అన్న నువ్వు యాడ్ నుంచి వచ్చినవే అన్న పలాన ఊరు నుంచి వస్తున్నావు చెప్పి యాడ్ నుంచి వచ్చినవే అన్న ఏ నేను గాడ్ నుంచి వచ్చిన అన్నాడు. వాడు నాకన్నా తెలివి గాలోడు ఉన్నాడు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావంటే ఆయన గాడ్ నుంచే వచ్చిందట, మరి ఏం చేస్తున్నావే అన్న, ఇంకే ఉన్నదేనే గదే చెప్తున్నా అంటున్నాడు. పని పేరు అన్న చెప్తలేడు ఇట్లానన్నా యాదికి వస్తాడని, నేను గదే చెప్తున్నాను అంటే మళ్ళీ యాడికి పోతున్నవే అన్న, ఇంకేంది నేను గాడికే పోతున్నా అన్నాడు. అంటే వాడు నాకు తెలియదు నేను వాడు తెలియదు కథమై పీకింది. ఆయన ఏమనుకుంటూ ఏ నన్ను మంచిగా కూర్చుకున్నాను ఆయన అనుకుంటూ నేను గుర్తు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా కదా ఇవ్వనికి ఇవ్వని తెలియదు ఏమంటుంది నీ అబ్బాడు. వీడు గుజరాత్లో ఏం మాట్లాడుతున్నా తెలియదు, ఉత్తరప్రదేశ్ అబ్బాయి ఇదొక కథ గందరగోళ పార్టీ ఏమో హంగట్లా ఇవన్నీ కుట్టినవరా అంటే గట్లున్నది కథ వాళ్ళది. అరే విచిత్రమైన మాటలు కనబడతా ఉంటాయి మనకి. ఈ మాటలు చూసుకుంటే గీడ నవ్వుతూ ఉన్నారు, గాడ వల్ల నవ్వుల బతుకులు చేయాలి కదా ఊర్లలో మీద ఏం పార్టీ రానేది. మీరే గీడ నవ్వుడు కాదు, గక్కడ మాట్లాడాలి కదా మీరు.